ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అడ్డగోలు హామీలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. మంత్రి ఉత్తమ ఆరోపణలపై ఆయన విరుచుకుపడ్డారు. గతంలో ఏ అప్లికేషన్లు లేకుండానే లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలో దళారీ వ్యవస్థ లేకుండా ఆన్లైన్ సిస్టమ్ పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు అడ్డగోలుగా హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఆ హామీలు నెరవేర్చడానికి చేతగాక అయోమయంలో పడి దాంట్లో నుంచి తప్పించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఓ ప్రజాపాలనాన్ని పేరు పెట్టుకొని ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి మేము గతంలో ఏ పథకాలు అమలు చేసినా మేము ఇట్లా వచ్చి మాకు అప్లికేషన్లు ఇవ్వండి అని అడగలేదు. బ్రోకర్లను దళారులను పెట్టలేదు. నేరుగా అందరినీ కూడా ఆన్లైన్ అప్లై చేసుకోమని చెప్పినాం. ఈ సేవలలో మీ సేవలలో ఎక్కడికక్కడ గ్రామాలలో అవి పెన్షన్లైనా ఇంకోటైనా ఇంకోటైనా ప్రత్యక్షంగా వాళ్ళ అకౌంట్లలోకి పోయేటట్టు చేసినాం. రైతు బంధు ఇస్తే కూడా చక్కగా వాళ్ళ అకౌంట్లోకి పంపినాం తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డినో వెంకట రెడ్డినో జాన రెడ్డినో వచ్చి అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పి చెప్పలేదు మేము. ఆ అప్లికేషన్లలో కూడా పూర్తి అసంబద్ధంగా ఉన్నది మొత్తం. కౌలు రైతు అని పెట్టిండ్రు, కౌలు రైతును పట్టాదారు పాస్బుక్ నెంబర్ అడుగుతున్నారు. ఏ రైతు కూడా తన పట్టాదారు పాస్బుక్ తీసుకుపోయి కౌలు రైతుకి ఇయ్యాడు. మీరు ఇటువంటి అన్ని దొంగ పనులు చేసిన గతంలో అని చెప్పి మేము ఆ అవకాశం లేకుండా చేసినాం. కానీ వాళ్ళు మీరు మళ్ళీ రైతుల్ని అయోమయంలో పడేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇక పరిపాలన చేయమని చేతికిస్తే తప్పించకపోయి వాడు చేతగానోడు ఇంటి మీద రాళ్ళు పడుతున్నాయని చెప్పి ఇట్లా తప్పించుకొని పోయిన పద్ధతుల్లో చేతికిచ్చిన దాన్ని చేయడం చేతగాక ఈ పత్రాలు తీస్తాం ఆ పత్రాలు తీస్తాం. ఒక్క పత్రానికే ఆగమాగమయ్యారు, తోక ముడిచిండ్రు. మీరు రాసుకున్న పత్రం మీకే అర్థం కాలే. ఒక మంత్రి ఒకటి, ఇంకొక మంత్రి ఇంకొకటి, నోటికి వచ్చిన పద్ధతుల్లో అది ఒక అసెంబ్లీ అని కూడా సోయి లేకుండా మాట్లాడినరు. ప్రజల ముందట పలసనయ్యారు. మిమ్మల్ని పత్రాలు అడుగుతలేరు, ప్రజలు పథకాలు అడుగుతున్నారు. తెలంగాణ ప్రజలకు మీరు ఏదైతే హామీలు ఇచ్చినరో, గ్యారంటీలు ఇచ్చినరో, గా వాటికి సంబంధించి పథకాలు పెట్టమని ప్రజలు అడిగితే దాని